దోపిడీదారు చేతిలో ఒక దొంగ చేతిలో ఒక అవినీతి పరుడు చేతిలో ఈ రోజు చిక్కుకొని విలవిలలాడుతుంది మరి నాటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ప్రాంత మా లింగాయత్ సోదరులు ఈ రోజు ఈ దొరల గడీలను బద్దలు కొట్టడానికి కదం కదము కలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉన్నదని నేను చెప్పదలుచుకున్నా. ఇంతకు ముందు మిత్రుడు డాక్టర్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ ఒక పెద్ద లిస్టు చాంతాడంత లిస్టు ఈ ప్రాంత సమస్యల్ని కాంగ్రెస్ దృష్టికి పిసిసి అధ్యక్షుడిగా నా దృష్టికి తీసుకొచ్చాడు. ఆ సమస్యలన్నీ ప్రస్తావిస్తే చీకటే కాదు రేపు తెల్లారిన మీ కష్టాలు వడువయ్యి మీకు కన్నీళ్ళు ఆగాయి. అందుకే ఈరోజు స్థూలంగా ఒకే మాట నేను డాక్టర్ సంజీవ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. వారు ఏవైతే నారాయణఖేడ్ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను మొత్తం విన్నవించుండో తూచా తప్పకుండా డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో నారాయణఖేడ్ను తీర్చిదిద్ది పచ్చని పంటలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మనుషుల్నే కాదు దేవుళ్ళని కూడా మోసం చేయడంలో అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడంలో ఈ ప్రపంచంలోనే కేసీఆర్తో ఎవడు పోటీ పడలేడు. మనమందరం ఆరాధ్య దైవంగా కొలిచే బసవేశ్వర కావచ్చు, సంగమేశ్వర కావచ్చు, ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి మీ ప్రాంతానికి నీళ్ళిప్పిస్తా సంవత్సరంలో కూర్చేసుకొని కూర్చొని ఈ ప్రాజెక్టులు కడతా అని చెప్పాడు. మరి ఇవాళ ఈ నారాయణఖేడ్ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కడతా అన్న నువ్వు మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నావా అని. మందేసి ఫామ్ హౌస్లో బన్నవా అని నేను అడుగుతున్నా. నల్లవాగు మీద లిఫ్ట్ పెడతా, నల్లవాగు పూర్తి చేస్తా, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు మాట ఇచ్చిండు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా రాములు నాయకు ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఈడ తండాలు లంబాడీలు అత్యధికంగా ఉండు, ఈ నారాయణఖేడ్ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే తండాలలో నిధుల కేటాయింపు జరగాలి, మా తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించండు. కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు, 10 రూపాయలు మా తండాలకి ఇయ్యలేదు, సీసీ రోడ్లు వెయ్యలేదు, డ్రైనేజీలు కట్టలేదు, మా జీవితాలు మగ్గిపోయినాయి, బుగ్గిపాలైనాయి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని రాములు నాయక్ గారు నాకు పదే పదే చెప్తుంటాడు. ఇప్పుడే కాదు, రాములు నాయక్తో నాకు 20 ఏళ్ళ పరిచయం ఉంది, ఎప్పుడు మాట్లాడినా నారాయణఖేడ్ గురించే మాట్లాడుతుంటాడు. అందుకే ఈరోజు ఈ ప్రాంతం మా లంబాడి సోదరులకు ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇవ్వదలుచుకున్నా, మీ పాండాలలో ఉన్న ఓట్లు 100కి 100% కాంగ్రెస్కు ఇందిరమ్మ రాజ్యానికి వెయ్యండి. మీ తండాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిధుల నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి మీ తండాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడున్న భూపతిరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. భూపాల్రెడ్డి ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన కబ్జాల గురించి, వక్ఫ్ లైన్ల ఆక్రమణ గురించి ఎవరైనా సర్పంచులు నిధులు అడిగితే ఆ సర్పంచులను పోలీసులు కేసులు పెట్టించి పార్టీ మారని సర్పంచులను అక్రమ కేసుల ద్వారా ఫిరాయించాలని ఎన్ని కేసులు కట్టిండో ఆ కేసులను ఎదుర్కొని నిలబడ్డ సర్పంచుల స్థానిక సంస్థల ఎంపీటీసీల కష్టాలు నాకు తెలుసు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆవు చేన్లో మోస్తే
దూడ గట్టు మీద మేయదు, దూడ కూడా చేన్లోనే మేస్తుంది. ఈ దరిద్రుడు, ఈ దిక్కుమాలినోడు, ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎట్లయితే బెదిరించి అక్రమ కేసులు పెట్టి పార్టీలోకి గుంజుకున్నాడో ఈ నియోజకవర్గంలో కూడా భూపాల్ రెడ్డి అదే విధంగా సర్పంచ్లను ఎంపీటీసీలను బెదిరించి నయానను భయానను లొంగ తీసుకొని తన పార్టీ కండువా కప్పిండు. ఇవాళ ఆత్మగౌరవంతో బ్రతికే సర్పంచులకు, ప్రభుత్వం బిల్లులు ఇవ్వని సర్పంచులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు సమయం వచ్చింది మిత్రులారా, మీ సత్తా చూపించే సందర్భం వచ్చింది మిత్రులారా. మీ గ్రామాలు బాగుపడాలి, మీ సర్పంచులకు బిల్లులు రావాలి అంటే భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. అప్పుడే మీ కష్టాలు తీరుతాయి, మీ బిల్లులు వస్తాయి. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నాకు తెలిసినంత వరకు పోయిన నెల 30 తారీఖు నాడు ఇక్కడనే సభ పెట్టిండు. నేను ఇవాళ మా ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులను, మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన చంద్రశేఖరరావు వచ్చినప్పుడు ఎంతమంది ఉండే? ఇవాళ కాంగ్రెస్ సభకు వచ్చిన మా వాళ్ళందరినీ సభా ప్రాంగణంలోనే కాదు, భవనాల మీద, భవంతుల మీద, అక్కడ ఇక్కడ 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 ఆ బంగ్లా పైన ఉన్న వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ అభిమానులది వీడియో తీసి కేసీఆర్ కు పంపండి. ఇకనైనా ఆ సన్నాసి కళ్ళు తెరుచుకుంటాడు. మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో ఇవాళనే నారాయణ ఖేడ్ వచ్చిన సందర్భంగా ఎంత గొప్ప స్వాగతం పలికిండ్రో అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో ఈ నారాయణ ఖేడ్ సమావేశాన్ని, ఇక్కడి ప్రజల యొక్క అభిమానాన్ని చంద్రశేఖరరావుకే కాదు ఈ ప్రపంచానికి చూపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంగా దాదాపుగా 70% గ్రామాలు నేను తిరిగిన, అది కండి కావచ్చు, కండికి పోవాలంటే దారి లేకపోతే పలుగురాళ్ళుంటే గుర్రం మీద పోయొచ్చిన నేను అక్కడికి. ఇవాళ ఈ ప్రాంత రైతులు ఉపాధి లేక, కూలీ దొరక్క పక్క రాష్ట్రంలో పోయి ఈరోజు కూలీ పనులు చేసి చెరుకు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారంటే ఈ ప్రాంత చెరుకు రైతులను నమ్మించి మోసం చేసి ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీలను మూసేయబట్టే ఈరోజు తెలంగాణ బిడ్డలు కర్ణాటకలో కూలీ చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం, మార్పు చేయాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్యలో ఏ విధంగా అయితే సమన్వయం చేసి ఒకరిని ఎమ్మెల్యేగా, ఒకరిని ఎంపీగా ప్రతిపాదిస్తే ఆనాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ బలమైన సెంటిమెంటుతో నేను ఈరోజు ఇక్కడ మిత్రులకు చెప్తున్నా, ఇవాళ ఈ రెండు కుటుంబాలు ఈ ప్రాంత అభివృద్ధిలో రెండు కళ్ళు. ఈ రెండు కుటుంబాలు కలిసినాయంటే ఈ ప్రాంతంలో ఎదురే లేదు. కేసీఆర్ కాదు, వాళ్ళ నాయన కాదు, వాళ్ళ తాత ముత్తాత వచ్చినా ఈ నారాయణ ఖేడ్ గడ్డ మీద, జహీరాబాద్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న విశ్వాసం నాకు కలిగింది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలను ఎంత సమన్వయంతో రాజకీయంగా ముందుకు నడిపిండో, ఈ రెండు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అదే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. మిత్రులారా, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీ అభివృద్ధి మీ చేతిలో ఉంది, మీ పిల్లల ఉద్యోగాలు మీ చేతిలో ఉన్నాయి, మీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించేది మీ చేతిలో ఉంది, మీ విద్యార్థులకు విద్యా అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి, మీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి, ప్రతి సమస్యకు పరిష్కారం మీ చేతిలో ఉంది.
కానీ సమయం వచ్చినప్పుడు కేసీఆర్ చెప్పిండను భూపాల్ రెడ్డి ఏడ్చిండను మీరు ఓట్లు అక్కడ వేసి పనులు కాంగ్రెస్ ను అడిగితే గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు విండితే సాధ్యమేనా? వ్యవసాయం చేసే పెద్దలకు తెలుసు గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు అన్న సంగతి. మరి నేను అడుగుతున్నా మీరా టిఆర్ఎస్ గాడిదలకు ఓట్లేసి సురేష్ శెట్టిని సంజీవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయమంటే ఇది సాధ్యమేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే మిత్రులారా గతంలో జరిగిన తప్పు జరగకూడదు. ఈ తప్పు ఒకవేళ జరిగితే మన భవిష్యత్ తరాలు మనవి మన్నించవు. నేను ఎందుకు ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా అంటే నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఏ విధంగా ఉంటుందో కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుందో నారాయణ కేడు నియోజకవర్గం కూడా అదే విధంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన పని లేదు. ఒక మెతుకు వాటి చూస్తే అన్నం ఉత్తి ఉడికిందా లేదా చెప్పొచ్చు. మీ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని పోల్చినప్పుడు ఈ రెండు ప్రాంతాలు కొడంగల్ నారాయణ కేడు ఒకే రకంగా ఒకే రకమైన సామాజిక వర్గాలతో ఈ ప్రాంతాలు పాలకుల నిర్లక్ష్యానికి వెనుకబాటుతనానికి కారణం. అందుకే ఈరోజు పాలకులు మనోళ్ళై ఉండాలి, మన కోసం పనిచేసిన వాళ్ళు ఉండాలి, మనకు సమస్యలు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఎప్పుడైనా సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మీ ఎమ్మెల్యే వెళ్తే బాజాబ్తో తలుపులు తెరుచుకొని సమస్యలు చెప్పగలగాలి. అప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ నేను అడుగుతున్న మిత్రులారా మీ భూపాల్ రెడ్డికి నెల రోజులు సమయం ఇస్తా, దొరగారి గడీల దర్వాజలు తెరుచుకుంటాయా? దొరగారి గడీలకు ఒకవేళ వెళ్ళాలంటే చెప్పులు తొడుకొని లోపలికి వెళ్ళగలడా? దొరగారి దొడ్లో 100 గాడిదలు ఉన్నాయి. ఈడ మల్లోట్ల వస్తే 101 అయితే తప్ప మీ సమస్యల మీద ప్రశ్నించటోళ్ళు కారు. అందుకే ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం బసవేశ్వర అదేవిధంగా సోమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నా, అదేవిధంగా నల్లవాగు మీద లిఫ్ట్ పెట్టాలన్నా, ఈ తండాలకు సీసీ రోడ్లు రావాలన్నా, మీ ప్రాంతంలో చదువుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు రావాలన్నా, మీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా, చక్కెర పరిశ్రమలు తెరుచుకొని ఇక్కడ చక్కెర చెరుకు పండించే రైతులను ఆదుకోవాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కేసీఆర్ అంటున్నాడు, నిన్న మళ్ళీ మీరు కూడా చూసి ఉంటారు టీవీలల్లో, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని. నేను చెప్పదలుచుకుని నారాయణపేట గడ్డ మీద నుంచి బరాబర్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. బరాబర్ డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. పేదోళ్ళకి ఇండ్లు ఇస్తుంది, విద్యార్థులకు చదువులు చెప్పిస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, మా రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది, మా ప్రాంత రైతులు తమ సమస్యల మీద గళం విప్పే అవకాశం శాసనసభలో ఉంటుంది, మా ప్రాంత ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్టీసీ వర్కర్లు, సింగరేణి వర్కర్లు, విద్యుత్ కార్మికులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సంఘాలు బాజాబ్తా సచివాలయంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చి ఎప్పుడైనా మీ సమస్యల పరిష్కారం కోసం దర్వాజలు తెరుస్తాం. ఇవాళ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని ఇవాళ పేదలకు ప్రవేశం నిషేధించను. అందుకే ఆ ప్రగతి భవన్ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ కింద మార్చి ఆ గేట్లు బద్దలు కొట్టి ఎప్పుడైనా నా తెలంగాణ బిడ్డలు ఆ భవన్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇచ్చేటట్టు ఆ దర్వాజలు బద్దలు కొట్టమని ఈరోజు మీకు తెలియజేస్తున్నా. మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయొచ్చు, నాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు, నాడు దళితులకు గిరిజనులకు బీసీలకు
ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. రైతులకు నాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఇచ్చింది, రైతుల మీద ఉన్న బకాయిలు రద్దు చేసింది, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తొలగించింది, రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పేదలను ఆదుకుంది, ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద పేదలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. నాటి ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగిందో మీరందరు కళ్ళారా చూసిన్నారు. మరి నేడు కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి ముఖ్యంగా మా ఆడబిడ్డల కష్టాలు తెలిసిన వాళ్ళుగా ఈరోజు ఆడబిడ్డలను ఆదుకోవాలని మహాలక్ష్మి పథకము ద్వారా ప్రతి నెల సర్కారు కొలువు చేస్తే నెల నెల మొదటి తారీఖు నాడు మీకెట్లా జీతం వస్తుందో ఆడబిడ్డలకు కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, నాడు కట్టెల పొయ్యిలతో కన్నీళ్లు కారుస్తూ పొగ గుండెల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం కింద పేదవాళ్లకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి ఈ కన్నీళ్లు తీర్చింది. ఆయన 400కే సిలిండర్ ఉండే, ఇవాళ సిలిండర్ ధర మోడీ కేసీఆర్ కలిసి 1200 చేసిండ్రు. అందుకే ఇవాళ పేదోళ్ళ కష్టాలు తెలిసి ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి 500కే సిలిండర్ మీ ఇంటి కాడ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోదామంటే ఇంటి ఆయన బస్కిరా ఇవ్వడు, తీర్థయాత్రలు పోదామంటే ఇప్పుడెందుకులే అని వాయిదాలు పెడతాడు. ఇక వాళ్ళు కొడుకుని అడగలేక కోడలకు చెప్పలేక వాళ్ళల్లోనే వాళ్ళు బాధపడుతున్నారు. మా అక్కల కష్టాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. అందుకే మా అక్కలు ఇంటి ఆయన కోపం అయితే అలిగి అమ్మగారి ఇంటికి పోవడానికైనా దేవుడికి దండం పెట్టుకోనికైనా ఆర్టీసీ బస్సులల్లో మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం చేసేటట్టు ఎక్కడ బస్సు కనిపించినా మా ఆడబిడ్డలు చేయి చూపిస్తే బస్సు ఆపాల్సిందే, వాళ్ళని ఎక్కించుకోవాల్సిందే, వాళ్ళని అడిగిన కాడ దించాల్సిందే. ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు బాయికాడ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, మరి ఇండ్ల కాడ కరెంటు బిల్లులు మోత మోగుతున్నాయి. అందుకే ఈరోజు పేదలకు మీ ఇంటి దగ్గర కూడా వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, పేదల ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. మరి ఆ దత్తమ్మ మందే చెప్తుండో మతి లేకుండా చెప్తుండో నాకైతే తెలియదు. కాంగ్రెస్ వస్తే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కౌలు రైతులతో సహా అందరికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, తీసుకుందరా నాయన. మా యువకుడు కాలేరు మండలం దత్తత అంటుడు, కాలేరు మండలం ఎందుకురా నాయన, నారాయణకేడు మొత్తం దత్తత తీసుకుందాం. మళ్ళా కొంచెం కొంచెం ఎందుకు పెడితే ఫుల్ భోజనం పెడతాం, మళ్ళీ టిఫిన్ పెట్టి భోజనం లేదు అనుడు ఎందుకు. అదేవిధంగా ఈరోజు మీకు రైతు భరోసా పథకం కింద మంచి బ్రహ్మాండంగా ఎకరాకు 15,000 కౌలు మామూలు రైతులకు కూలీలకు 12,000 ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ చేసింది. నాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే కేసీఆర్ అవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఆ బంగ్లా మీద ఉన్న వాళ్ళని అడుగుతున్నా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు వచ్చినాయా? ఈ నియోజకవర్గంలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అందుకే కా మొన్న కేసీఆర్ సవాలు విసిరిన, ఏ గ్రామంలో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం, ఏ గ్రామంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో, నీకు డిపాజిట్ వస్తే
నీకు గులాంగిరి చేస్తాని కేసీఆర్ కు సవాల్ విసిరిన ఆ సన్నాసి తోక ముడుచుకొని పారిపోయిండు నారాయణకేట్ నుంచి కూడా ఇదే సవాల్ మళ్ళీ విసురుతున్నా ఎక్క ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు హనుమానుల గుడి లేని ఊరు ఈ తెలంగాణలో లేదు అదే విధంగా ఇయాల పెన్షన్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి